టీడీపీ జనసేన తొలి జాబితాపై టికెట్ రాని అసంతృప్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి సీటు ఈసారి జనసేనకు దక్కింది. జనసేన అభ్యర్థి కొండతాల రామకృష్ణ సీటు ఖాయమైంది. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్, ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నేతకు సీటు లేకపోవడంపై అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయానికి చేరుకొని మాజీ ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. ఆ బాధ తట్టుకోలేక ఓ మహిళా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. దుర్గా ప్రసాద్, అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. సీటు రాని చాలామంది టీడీపీ కానీ ముఖ్యంగా జనసేన కానీ నాయకులు అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? విశాఖ జిల్లాలోని ఒక 5 సీట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించినప్పటికీ కూడా అప్పుడే అనకాపల్లిలో మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పీలా గోవింద్ సత్యనారాయణ 2014లోని తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి 2019 వరకు ఆ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి అక్కడ ప్రజల మన్ననలు పొందారు. అయితే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పార్టీని ఎంటపెట్టుకునే ఉంటూ తన సొంత ఖర్చులతోటి ఒక జిల్లా మొత్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా అతను ఒక సీటు కూడా ఆశించి ఇప్పటి నుంచో ఉన్న తన వంతు వంతు కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నిన్న కాక మొన్న అంటే కేవలం ఒక నెల రోజులు కూడా గడవక ముందు ఈ కొనతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరడంతో అతనికి వెంటనే కూటమి కింద అతనికి టికెట్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున అసంతృప్తి మొత్తం వ్యక్తం చేస్తున్నారు. ఒక కేవలం పీలా గోవింద్ సత్యనారాయణే కాదు, ఆయన అనుచరు వర్గం అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కూడా కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతకు టికెట్ ఇవ్వకుండా కూటమిలో భాగంగా వేరే ఒక వ్యక్తికి మొన్న వచ్చిన వ్యక్తికి ఈ విధంగా ఇవ్వడం అనేది సరికాదని చెప్పేసి అంత పెద్ద ఎత్తున ఆందోళన దిగడం జరుగుతుంది. అయితే ఇదే దీని మీదే ఇప్పటికే అయ్యన్న పాత్రుడు కూడా ఫిర్యాదు చేసి దాంతో ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ అయ్యన్న పాత్రుడు సాయంత్రం దాకా గడువు ఇవ్వండి, నేను ఖచ్చితంగా అధిష్టానంతో మాట్లాడి మీకు ఏదో విషయం చెప్తానని చెప్పి ఆయన స్పష్టత ఇవ్వడంతో వీళ్ళంతా ప్రస్తుతానికి సర్దుమని ఉన్నారు. అయితే ఈ క్షణంలో ఏం జరుగుతున్నది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగానే ఉంది. ఎందుకంటే పిల్ల గోవింద్ కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి తన ఒక భావన కూడా వ్యక్తపరిచే అవకాశం ఉంది. అయితే తన ఒక అరగంటలో వస్తానని చెప్పి ఇప్పటికే కార్యకర్తలు చెప్పి బయటకు వెళ్లారు. ఏ క్షణమైనా వచ్చి తిరిగి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అయితే ఈ అయ్యన్న పాత్రుడు ఒక నడుతున్నటువంటి మంత్రాలు మరి ఏ విధంగా పాలిస్తాయని కూడా వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.